జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మన నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాల నాయకులను కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడానికి కృషి చేసినటువంటి సోదరులు సుధాకర్ గారికి, ప్రదీప్ గారికి, పుప్పల్ రవి గారికి, అట్లానే సుధం రవిచంద్రన్ గారికి, మరి ఏటీఎస్ శ్రీను గారికి, రాజారాం గారికి, అదేవిధంగా మరి వీరందరినీ దగ్గర తీసుకొని నడిపించి అందరితో ముందే ఒకసారి సమావేశం పెట్టినటువంటి పెద్దలు జెడ్పీ చైర్మన్ గారికి, అన్నన్ని సమావేశం పెట్టమంటే బీసీలో వెల్మల్ కలిపెట్టట్టు ఉన్నవాను, మళ్ళీ కొత్త పంచాయతీ మొదలవుతుంది మనకు, అన్నగారికి, అదేవిధంగా సోదరులు జగన్ గారికి, నూడా చైర్మన్ అన్న ప్రభాకర్ అన్న గారికి, అక్క ఎమ్మెల్సీ గారు ఆకుల లలితమ్మ గారికి, అట్లానే అన్న గణేష్ అన్న గారికి, పెద్దలు సీనియర్ నాయకులు అన్న విజీ గౌడ్ గారికి, మా వైస్ చైర్మన్ అమ్మ జెడ్పీ చైర్మన్ గారు రజితమ్మ గారికి, ఇంద్రమ్మ గారికి, అట్లానే వేదిక ముందున్నటువంటి అన్నలందరూ, భట్రాజ్ కమ్యూనిటీ లక్ష్మీనారాయణ రాజు గారికి, కుమ్మరి శాలివాహన గంగాధర్ గారికి, గంగపుత్ర అన్నయ్య గారికి, ఆర్య క్షత్రియ అంబదాస్ అన్న గారికి, అపర్ణ గారికి, క్షత్రియ సమాజ్ రాజేశ్వర్ గారికి, స్వర్ణకార సంఘం టి శ్రీనివాస్ గారికి, మహేంద్ర సంఘం దర్శనం దేవేంద్ర అన్న గారికి, రజక సంఘం మానస గణేష్ గారికి, పద్మశాలి సంఘం సత్యపాల్ గారికి, చాటాడ వైష్ణవ సంఘం దయానంద్ గారికి, మేరు సంఘం గంగా కిషన్ గారికి, గాండ్ల సంఘం అశోక్ నాగరాజు గారికి, వంజరి సంఘం భూమన్న గారికి, పూసల సంఘం రంగన్న గారికి, రెడ్డికా సంఘం సతీష్ గారికి, వడ్రంగి రేసు హనుమాన్లు గారికి, వాల్మీకి బోయ సోదరుడు నరేష్ గారికి, బొందిల సమాజ్ సుజిత్ ఠాకూర్ గారికి, మొండి బండ సమాజ్ కృష్ణ గారికి, పాముల సంఘం సయీద్ గారికి, ఓడు సంఘం శరత్ గారికి, జంగం సంఘం అజయ్ గారికి, పెరిక సంఘం రాజన్న గారికి, నాయ్ బ్రాహ్మణ సంఘం సంజీవ్ గారికి, గోత్రాల సంఘం హరి గారికి, మున్నూరు కాపు బాజిరెడ్డి జగన్ గారికి, మధుసూదన్ గారికి, ముదిరాజ్ సంఘం అన్న మల్లేష్ అన్న గారికి, నరసింహ అన్న గారికి, ఆర్యకటిక రవి, బిల్లి శ్రీనివాస్ గారికి, కూనపుల్లి రమేష్ గారికి, గౌడ్ సంఘం సత్యనారాయణ గౌడ్ గారికి, యాదవ్ సంఘం మహిపాల్ యాదవ్ గారికి, వటేర సంఘం నగేష్ గారికి, విశ్వ బ్రాహ్మణ సంఘం పరిపూర్ణచారి గారికి, కూర్మ సంఘం అన్న సంతోష్ గారికి, అట్లానే ముందట మరి మా మానస గణేష్ అని ఉన్నారు, అట్లానే అనేక మంది పెద్దలు గౌరవనీయులు జీవిత పర్యంతం కూడా బీసీల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి ఈ జిల్లా నుండి వచ్చిన అందరు పెద్దలకు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి అందరికన్నా లాస్ట్ మా అన్న బీసీ మంత్రివర్యులు రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా నిజామాబాదు జిల్లాకు వచ్చి మన యొక్క సమస్యల్ని అధ్యయనం చేసి విని తీర్చిపోవడానికి వచ్చినటువంటి సోదరులు గౌరవనీయులు గంగుల కమలాకర్ అన్న గారికి జిల్లాకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. అన్న బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారే కాకుండా మన సివిల్ సప్లైస్కి కూడా ఉన్నారు. అయితే ప్రత్యేకించి బీసీ శాఖలో తను బాగా ఇనిషియేటివ్ తీసుకొని అందరికీ ట్రైనింగ్స్ ఎట్లా ఇప్పించాలి, ఇన్ని రోజులు ఏదైతే మనం కలలు కన్నామో ఆ యొక్క ఫలాలు మొత్తం బీసీ జనాభాకి ఎట్లా చేరాలనేటటువంటి విషయంలో అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే మొన్న కూడా రాష్ట్రంలో ఇట్లానే రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులతో కూడా ఒక సమావేశం పెట్టుకున్నాం. అన్నగారు ఇంకా ముందు ఏం కార్యాచరణ చేస్తారన్నది కూడా మీ అందరు కూడా చెప్తారు. అయితే నేను మన జిల్లాకు సంబంధించి ఒకటి రెండు విషయాలు పర్టికులర్గా అన్నని రిక్వెస్ట్ చేస్తాను. చేసిన తర్వాత అన్న మాట్లాడతారు. మాట్లాడినాక మన వాళ్ళు అన్న మాట్లాడిన దాంట్లో ఇంకా మీకు ఏమన్నా అర్థం కావాల్సిన అంశాలు ఉంటే, లేకపోతే మన కమ్యూనిటీ నుంచి ఏమన్నా విషయాలు మిస్ అయినాయి ఉంటే, నేను కానీ మన వాళ్ళు ఎవరు కానీ చెప్పకపోతే దయచేసి మీరు మీ విషయాల్ని చెప్పచ్చు. అన్న ఉంటారు, వింటారు. ఎందుకంటే మేము మాట్లాడుకోవడానికే కాదు మీ దగ్గర నుంచి కూడా అర్జెంట్ ఇష్యూస్ ఏమున్నాయి, సమస్యలు ఏమున్నాయి తెలుసుకుందాం. అదేవిధంగా అన్న మాట్లాడడానికి ఒక్క 10 నిమిషాలు టైం తీసుకొని టకటక సంఘం వారీగా ఫోటోలు దిగేస్తే అన్నకు మీరు ప్రజెంటేషన్ ఇస్తే మర్యాదపూర్వకంగా ఉంటుంది. అదొకటి. ఇప్పుడు నా వైపు నుండి వినతి పత్రాలు ఆల్మోస్ట్ అన్నీ కూడా అన్నగారికి ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానమైనవి మన కేసీఆర్ గారి స్వప్నం, మనందరి స్వప్నం, బీసీ బిడ్డలందరూ చదువుకోవాలి, చదువుకొని ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండాలనేటటువంటి ఆలోచన. దానికి సంబంధించి మన జిల్లాలో అనేక పాఠశాలలు ఉన్నాయి, కానీ చాలా మటుకు పాఠశాలలు అద్దె భవనాల్లో ఉన్నాయన్న. మాకు తప్పకుండా సొంత భవనాలు కట్టుకోవడానికి మీరు డబ్బులు శాంక్షన్ చేస్తే ఇక్కడ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము ల్యాండ్స్ అన్నీ కూడా మీకు ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకటి ఏముంటుందంటే, మనం ఎప్పటికప్పటికీ కొత్తగా కావాలి అని అడుగుతాం, బిల్డింగ్ అర్జెంట్ కావాలి, నెలల శాంక్షన్ కావాలి అనే వరకు వాళ్ళు శాంక్షన్ ఇస్తే
వాటిని అద్దె భవనంలో పెట్టుకుంటాం ఎందుకంటే పిల్లలు ఎక్కువ వస్తున్నారు అకామిడేట్ చేయాలని సో ఆ రిక్వెస్ట్ కూడా వాళ్ళ అన్నకు చేస్తూ ఉన్నామన్న ఇప్పటి వరకు మాకు ఉన్నాయి మంచిగా ఉన్నాయి కానీ ఇప్పుడు మళ్ళొకటి ప్రత్యేకంగా ఒక 200 మంది ఆడపిల్లలకు బీసీ హాస్టల్ ఒక 200 మంది మగపిల్లలకు కూడా బీసీ హాస్టల్ నిజామాబాద్ పట్టణంలో శాంక్షన్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాం అదేవిధంగా బీసీ లోన్స్ మన చాలామంది అప్లై చేసుకున్న వాళ్ళే అప్లై చేసుకోవాలనుకుంటున్న వాళ్ళే కూడా మరి ఎట్లా చేయాలి ఎట్లా ముందుకు పోవాలన్నది మీరు మాట్లాడినప్పుడు దయచేసి వివరించవలసిందిగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా చాలా మంది దగ్గర నుంచి వస్తున్న డిమాండ్ ఏంటంటే డ్రైవర్ కమ్ ఓనర్ వెహికల్స్ బీసీస్కి కూడా ఇవ్వాలి ఇస్తే చాలా మంది పిల్లలు యూత్కి ఉద్యోగాలు దొరికేటటువంటి అవకాశం ఉంటుంది ఉపాధి దొరుకుతుంది అనేటటువంటిది ఒక డిమాండ్ ఉన్నదన్న దాంతోపాటు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఏదైతే పూలే గారి మనం పేరుతోని స్కాలర్షిప్ పెట్టుకున్నామో ఆ స్కాలర్షిప్ పోయిన సంవత్సరం అప్లై చేసుకున్న వాళ్ళకి కొన్ని పెండింగ్ ఉన్నాయి ఈ సంవత్సరం కూడా అప్లై చేసుకోవడానికి పత్రికా ప్రకటన వచ్చింది సో దాని వివరాలు విధి విధానాలు దయచేసి వివరించవలసిందిగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా క్యాస్ట్ వైజ్ కులాల వారీగా నైపుణ్య శిక్షణ కేంద్రాలు మా దర్శనం దేవేంద్ర అన్న లాంటి వాళ్ళకి ఐడియా ఉంటుంది వెదురు కమ్యూనిటీని మనం పర్టికులర్గా త్రిపుర కూడా ట్రైనింగ్కి పంపినాం కుమ్మరి శాలివాహన వాళ్ళని గుజరాత్ కూడా ట్రైనింగ్కి పంపినాం అట్లా మనం ఎక్కడ వీలైతే అక్కడ చేసినాం ఇంకా చేయాల్సింది ఉంది దానికి సంబంధించి అన్న ప్రణాళిక సిద్ధం చేసిండ్రు దయచేసి ఆ వివరాలు మా నిజామాబాద్ సోదరులకు లబ్ధి పొందే విధంగా వివరించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నామన్న అట్లనే కాలేజెస్ అండ్ హాస్టల్స్ గురించి నేను వినతి పత్రాల్లో మీకు చెప్పడం జరిగింది దాని మీద దృష్టి సారించవలసిగా కోరుతా ఉన్నాం బీసీ స్టడీ సర్కిల్ మాది కొద్దిగా ఇక్కడ ఓపెనింగ్ చేసుకున్న తర్వాత కూడా ల్యాండ్ డిస్ప్యూట్లో పడడంతో అది ఆగింది కోర్టులో ఉన్నది సో ఆల్టర్నేట్ ల్యాండ్ మేము వెతుకుతూ ఉన్నామన్న సో మా శాంక్షన్ 3 కోట్లది ఏదైతే వచ్చిందో అది వెనక్కి వెళ్ళిపోకుండా శాంక్షన్ని మీరు మళ్ళీ ఇచ్చినట్టయితే మేము ల్యాండ్ వెతికి త్వరలోనే మీకు అప్పచెప్తామని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఇక అన్నిటికన్నా ఎక్కువ నేను బాగా ఇష్టపడి మరి అనుకున్నటువంటి కాన్సెప్ట్ అన్న మీకు నచ్చితే దయచేసి మా జిల్లాకు శాంక్షన్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాం బీసీ భవనం ఒకటి మా జిల్లాలో ఇచ్చినట్టయితే ఈ కులం ఆ కులం అని కాకుండా అందరికీ కూడా మరి ఇక్కడ నా స్వార్థం ఏంటంటే మా సావిత్రమ్మ పేరుతో ఉండాలి అది సావిత్రమ్మ పూలే పేరుతోని ఒక బీసీ భవనం ఉన్నట్టయితే తప్పకుండా అందరికీ కూడా ఉపయోగపడుతుందన్న మీరు ఆ బీసీ భవనానికి ప్రత్యేక శాంక్షన్ ఇచ్చినట్టయితే కనుక మేము ల్యాండ్ వెతికి ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుంది నేను అనుకునే కోరికలు అయితే ఇవి ఇవి కాకుండా మంత్రి గారు చెప్తారు వారు చెప్పిన తర్వాత ఏమైనా అనుమానాలు ఉంటే మనందరం కూడా షేర్ చేసుకోవచ్చు తొందర ఏం లేదు ఎందుకంటే ఇక్కడికి జిల్లాకు రమ్మని మీటింగ్ పెట్టమండంలో ప్రధాన ఉద్దేశం కూడా మీతో ఇంటరాక్ట్ అవ్వాలనే కాబట్టి కొంచెం సమయం తీసుకున్న అన్న ఓపికగా మన వాళ్ళకు సంజయించవలసిందిగా కోరుతూ మరి ఈ సందర్భంగా మళ్ళొకసారి అన్నకు జిల్లాకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ నేను వినతి పత్రం ఇస్తా ఒకసారి అది నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి అప్డేట్స్ ని మిస్ అవ్వకండి థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ ఫేస్బుక్ గూగుల్ ప్లస్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ